హాయ్ అండి వెల్కమ్ టు తహరాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజుటి రెసిపీ బేసిక్ స్పంజ్ కేక్ కేక్ చేయడం రాని వాళ్ళు కూడా ఈ కొలతలు కనుక పాటిస్తే తప్పకుండా చాలా టేస్టీగా అండ్ స్పంజీగా చాలా సాఫ్ట్గా కేక్ ప్రిపేర్ చేయగలుగుతారు చూసారా చాలా సాఫ్ట్గా వచ్చేసింది పిల్లలు కూడా చాలా ఇష్టపడే కేక్ని ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేయొచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా మూడు గుడ్లను ఇలా సపరేట్గా తీసుకున్నాను ఇక్కడ చెప్పబోయే కొలతలు వన్ కప్ మైదాకి హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది మిక్సింగ్ బౌల్లోకి ఎగ్ వైట్స్ యాడ్ చేసుకొని ఒక విస్కర్ తీసుకొని బాగా ఈ విధంగా బీట్ చేసుకోవాలి నురగలు వచ్చే వరకు కూడా ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి హాఫ్ కప్ షుగర్ను కొద్దిగా కొద్దిగా వేసుకొని ఇందులోకి ఎగ్ పచ్చ సొన్నలను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కూడా ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి సో స్పూన్తో కూడా మీరు కలపచ్చు విస్కర్ లేదంటే చూసారా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యింది నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా జల్లించుకున్న మైదా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వన్ ఫోర్త్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి వన్ డైరెక్షన్లో ఈ విధంగా కలుపుతూ ఉండాలి మొత్తం మిక్స్ అయ్యే వరకు వన్ ఫోర్త్ కప్ ఏదైనా వెజిటేబుల్ ఆయిల్ వేసుకోవాలి కరిగించుకున్న నెయ్యి బటర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి బాగా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మీకు కొంచెం గట్టిగా అయితే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకుంటే సరిపోతుంది కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని అడుగున ఆయిల్ వేసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలి బటర్ పేపర్ వేసుకోవాలి లేదంటే మైదా వేసుకొని కోట్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల మన కేక్ మాడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి కేక్ బ్యాటర్ ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు కేక్ అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా స్పంజీగా వస్తుంది ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉండే ఇలాంటి ఒక ప్యాన్ను పెట్టేసుకొని ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని ఒక స్టాండ్ను పెట్టేసుకొని టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ పైన ప్రీహీట్ చేసుకోవాలి సో ఇలా మూతను పెట్టేసి టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బౌల్ని ఇందులోకి పెట్టేసుకోవాలి జాగ్రత్తగా నెక్స్ట్ పైనుంచి ఇలా ఒక బౌల్ని బోర్లించుకోవాలి గాలి లోపలికి వెళ్ళకుండా థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన బేక్ చేసుకోవాలి సో ఇలాంటి ఒక నైఫ్ తీసుకొని కేక్ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా పెట్టి చూస్తే మనకు నీట్గా రావాలి కొంచెం పిండి పిండిగా వస్తే మరో ఐదు నిమిషాలు బేక్ చేసుకోవాలి చూసారా చాలా స్పంజీగా ఫ్లఫీగా కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది కేక్ చల్లారిన తర్వాత సైడ్స్ ఈ విధంగా లూజ్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారా మన కేక్ రెడీ అయిపోయింది టర్న్ చేసుకుంటే చూసారా స్పంజీగా చాలా బాగా వచ్చింది కేక్ ఇలా మనం కొంచెం కట్ చేసుకోవాలి వా చాలా సాఫ్ట్గా స్పంజీగా కేక్ అనేది రెడీ అయిపోయింది కట్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి సో పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ విధంగా హెల్దీగా ఇంట్లోనే కేక్ని రెడీ చేసుకోవచ్చు వా స్పంజ్ లాంటి కేక్ రెడీ అయిపోయింది సో కట్ చేస్తున్నాను సో ఇంట్లో ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ